ಚಂದ್ರದಳ ಪದ್ಮಸ್ಥ ಸರ್ವವರ್ಣೋಪಶೋಭಿತ. ಪದ್ಮಜ ವೆಬ್ ಟಿವಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ಗೆ ಆರೋಗ್ಯ ಅಭಿಲಾಷಲಂದರಿಗೆ ನಮಸ್ಕಾರ ಅಂಡಿ. నేను డాక్టర్ పద్మజ, గైనకాలజిస్ట్, అబ్స్టిట్రిషియన్ అండ్ మైక్రోబయాలజిస్ట్. మా ఛానల్ని అందరినీ ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అది చాలా కామన్గా రజస్సులైన దగ్గర నుంచి డేట్స్ పోయేంత వరకు చాలామంది ఆడవాళ్ళల్లో, అంటే ఆల్మోస్ట్ 4-6% ఆఫ్ ఆడవాళ్ళందరూ దీంతో సఫర్ అవుతూ ఉంటారనమాట. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, దీన్నే స్టీన్ లివెంతాల్ సిండ్రోమ్ అని కూడా అంటారు. వాళ్ళిద్దరు స్టీన్ అండ్ లెవెంతాల్ అనే వాళ్ళు ఇద్దరు గైనకాలజిస్టులు అనమాట చికాగోలో. వాళ్ళు ఫస్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేశారంటే చాలా లావుగా ఉన్న ఆడవాళ్ళల్లో కొంచెం పిల్లలు కలగట్లేదు, వాళ్ళలో అండం సరిగ్గా విడుదల కావట్లేదు, వాళ్ళకి పిల్లలు కూడా కావట్లేదు ఎందుకు అని వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారనమాట. సో వాళ్ళ పేరు మీద దాన్ని స్టీన్ లివెంతాల్ సిండ్రోమ్ అని కూడా అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ని. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం అమెరికన్ రిప్రొడక్టివ్ సొసైటీ అండ్ యూరోపియన్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అసలుకి క్రైటీరియా ఉంటాయన్నమాట, దాన్ని రోటర్ డ్యామ్ క్రైటీరియా అంటారు. ఈ రోటర్ డ్యామ్ క్రైటీరియా ప్రకారం అసలు ఎలా వాళ్ళు రిప్రజెంట్ అవుతారంటే యానోబులేషన్ అంటే వాళ్ళలో అండం విడుదల కాదనమాట, ఒబీస్గా ఉంటారు, లావుగా ఉంటారు. తర్వాత కొంచెం హిర్సుటిజం అంటే మొహం మీద అవాంఛిత రోమాలు అంటాం కదా, అది అప్పర్ లిప్ మీద, కాళ్ళ మీద, చేతుల మీద, తర్వాత చెస్ట్ మీద, అబ్డోమిన్ మీద, అంతేకాకుండా మీసాల గడ్డల్లాగా అట్లా తెలిసిపోతూ ఉంటారనమాట పీసీఓడితోటి సఫర్ అయ్యేవాళ్ళు. హిర్సుటిజం అంటే ఇంక్రీజ్డ్ ఆండ్రోజెన్ లెవెల్స్. అంతేకాకుండా మనము ఆ స్కానింగ్ చేసామనుకోండి వాటికి, వాళ్ళకి థిక్ ఓవరీస్ ఉంటాయి. ఆ ఓవరీస్లో ఫాలికల్స్ ఒక్కటి కూడా డామినెంట్ ఫాలికల్ ఉండదు, అన్నీ చిన్న చిన్న ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉంటాయి. ఈ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే మనం ఒక నెక్లెస్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, కెంపుల్ నెక్లెస్ లాగా ఏదన్నా పెట్టుకున్నాం అనుకోండి, చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉంటాయి కదా. అలాగే అల్ట్రాసౌండ్లో మనం ఓవరీస్ చూసినప్పుడు చిన్న నెక్లెస్ ప్యాటర్న్ ఆఫ్ స్మాల్ ఫాలికల్స్ ఉంటాయి. ఇవి కనుక ఉన్నాయనుకోండి, ఆండ్రోజెన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, హిర్సుటిజం ఉండడం, యానోబులేషన్, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, తర్వాత అల్ట్రాసౌండ్లో ఓవరీస్ థిక్గా ఉండి నెక్లెస్ ప్యాటర్న్లో ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అంటే ఒక డామినెంట్ ఫాలికల్ కూడా ఉండి ఓవులేషన్ కాకుండా ఉండడం అనమాట, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ రోటర్స్ డ్యామ్స్ క్రైటీరియా ప్రకారం మనం వాళ్ళని పీసీఓడితో సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆల్రెడీ చాలాసార్లు చెప్పినట్టు హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. మనం పేషెంట్ చూడగానే అసలు ఈ హిర్సుటిజం అంటే అవాంఛిత రోమాలు ఉంటాయి కదా, దానివల్ల మనకి సస్పిషన్ వస్తుంది. తర్వాత వీళ్ళు చిన్న పిల్లలు, ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు, అంతకుమించి ఫ్యామిలీ ప్యాటర్న్ అయిపోయి ఇద్దరు ముగ్గురు పిల్లలు అయిపోయిన తర్వాత కూడా ఈ పీసీఓడి ఉందనుకోండి, దానివల్ల క్యాన్సర్స్, అంతేకాకుండా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ రావడం, అనేక లిపిడ్ ప్రొఫైల్స్, లిపిడ్ అబ్నార్మాలిటీస్ రావడం, దానివల్ల కార్డియోవాస్క్యులర్ డిసీజెస్. ఇంత కాంప్లికేటెడ్ అనమాట. అందుకనే దీన్ని ఏమన్నారంటే పాలీజీనిక్ డిజార్డర్ అన్నారు. అంటే ఏదో ఒక జీన్ తేడా వల్ల రాదు పీసీఓడి, అనేక రకాల జీన్స్లో మ్యూటేషన్స్ రావడం వల్ల పాలీజీనిక్ డిజార్డర్ అనమాట. ఈ పాలీజీనిక్ డిజార్డర్లో ఎలాగంటే ఫెమిలియల్ ఆరిజిన్ ఉంటుంది. సపోజ్ మదర్ సఫర్ అయిందనుకోండి, పిల్లలు సఫర్ అవుతారు. అలాగే అక్క చెల్లెళ్ళు సఫర్ అయ్యారనుకోండి, వాళ్ళు అక్క చెల్లెళ్ళతో పాటు అక్క చెల్లెళ్ళు పిల్లలు, లేకపోతే మేనత్త, ఇట్లాగా ఫెమిలియల్ రన్ ఉంటుంది వీళ్ళ ఈ పీసీఓడికి. సో ఈజీగా మనం మదర్ని చూసో, వాళ్ళ అక్క చెల్లెళ్ళని చూసో ఈమె కూడా ఏం ప్రాబ్లం ఉందో చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా క్లినికల్గా మనం చూసామనుకోండి ఒబీస్గా ఉంటారు, ఎందుకు వీళ్ళకి నెల నెల పీరియడ్స్ రావు, యానోబులేషన్ అనమాట. అండం కరెక్ట్గా విడుదలైతే ఏమవుతుంది, 28 రోజులకి డేట్ రెగ్యులర్గా వచ్చేస్తుంది. ఒకవేళ అసలు అండమే విడుదలవ్వలేదు అనుకోండి, 2-3 నెలలకు కూడా డేట్ రాదు. 2-3 నెలలు డేట్ రాకపోయినా ఏం చేస్తారంటే అబ్బా ఫ్రీగా ఉంది కదా, బ్లీడింగ్ లేదు అని చెప్పి ఏం చేస్తారు, వాళ్ళ మదర్ కానీ పిల్లల్ని కానీ రిపోర్ట్ చేయరు డాక్టర్కి. అప్పుడు ఏమవుతుంది, ఆ లోపల ఉన్న ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, అన్అపోజ్డ్ ఈస్ట్రోజెన్ లెవెల్స్, దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ స్టాగ్నేషన్ వస్తుంది. ఆండ్రోజెన్ లెవెల్స్ అంటే మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ ఉంటాయి కదా, పెరిఫెరల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు లావ్ అయిన వాళ్ళలో బయట ఫ్యాట్ డిస్పోజిషన్ ఎక్కువ అవుతుంది, అప్పుడు ఆ ఫ్యాట్ సెల్స్లో ఏమవుతుందంటే ఆండ్రోజెన్స్ అవి సెక్రీట్ అవుతాయి.
ఆండ్రోజెన్స్ సెక్రెట్ అయినాయి అంటే ఏమవుతుంది? గడ్డలు మీసాలు, పెదాల మీద చిన్న వెంట్రుకలు రావడం, అలాగే మోకాళ్ళ మీద, మోచేతుల మీద కూడా థిక్ నల్లగా వెంట్రుకలు అబ్బాయిల్లాగా అనమాట అవి రావడం జరుగుతుంది. అప్పుడు అలా జరిగిందనుకోండి, అప్పుడు వెంటనే అయినా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ పీసీఓడి వాళ్ళందరూ ల్యాండ్ అవుతారు డయాబెటీస్లోకి. డయాబెటీస్ 2 లేకపోతే డయాబెటీస్ 1.5 అంటున్నారు కదా ఇప్పుడు, అలాంటి దానిలోకి ల్యాండ్ అయ్యి ఒక మెటబాలిక్ డిజార్డర్లోకి వెళ్తారు. మెటబాలిక్ డిజార్డర్లోకి వెళ్తే ఏమవుతుంది, ఎర్లీగా బీపీ షుగర్ పెరగడం, అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్. బీపీ షుగర్ పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గుండె జబ్బులు వస్తాయి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నమాట పీసీఓడికి. సో దీన్ని మనం చూడగానే మనం పిల్లలు యూజువల్గా తల్లి ఏదన్నా ఎక్సెసివ్ బ్లీడింగ్తో వచ్చింది అనుకోండి, పక్కనే మా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలామందికి ఈ మధ్య అవాంఛిత రోమాలు ఎక్కువ వస్తున్నాయి. అలాంటప్పుడు మనం సజెస్ట్ చేయొచ్చు, ఇదిగో అమ్మా ఒకసారి నువ్వు చూపించుకో, ఒక అల్ట్రాసౌండ్ చేసుకో, నీ ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, పీసీఓడి ఏమన్నా ఉందా, ఇవన్నీ చూస్తాము అని చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఇది రెగ్యులర్గా మనం చెప్పాం కదా, మెన్స్ట్రుయేషన్ అనేది హైపోథాలమస్, పిట్యూటరీ, ఓవరేస్, యూట్రస్ ఇవన్నీ కలిపిన సమాహారం. ఎప్పుడైతే ఈ పీసీఓడిలో ఏమవుతుందంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ లెవెల్స్ ఉంటాయి కదా, అవి రివర్స్ అవుతాయి. ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోయి ఎల్హెచ్ లెవెల్ పెరుగుతుంది. ఎల్హెచ్ లెవెల్ పెరిగి ఈస్ట్రోజన్ అన్అపోజిట్గా ఉండడం వల్ల ఇదేమవుతుందంటే ఎల్హెచ్ సర్జ్ అయ్యి ఫాలికిల్స్ యూటినైజ్ అయ్యి పెద్దగా అవ్వవు, డామినెంట్ ఫాలికిల్ కింద రావు. అవి రాకుండా ఏమవుతుందంటే ఎక్కువ ప్రొజెస్టోన్స్ రిలీజ్ కాదు, దీనివల్ల చిన్న చిన్న ఇమ్మెచ్యూర్ ఫాలికిల్స్ ఉంటాయన్నమాట. ఈ ఫాలికిల్స్ వల్ల ఓవులేషన్ ఎప్పుడైతే అవ్వదో రెగ్యులర్ పీరియడ్స్ రావాలి. ఇది అంత సింపుల్. సో దీన్ని ఏం చేయాలి, మనం వెంటనే వాళ్ళు కనుక వస్తే ఏ ఏజ్లో పీసీఓడి ఎట్లా ఉంటుంది, యూజువల్గా టీనేజ్ పిల్లలు ఉంటారు పీసీఓడిలో, మనము అబ్జర్వ్ చేస్తే మెనార్కీ అంటాం కదా, మెనార్కీ అంటే ఏంటి, ఫస్ట్ ఆన్సెట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, రజస్వల్ అవ్వడం. ఇది రాకముందే పిల్లల్లో వెంట్రుకలు రావడం, ఒబీస్గా అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్పుడు గమనించామనుకోండి, ఒక అల్ట్రాసౌండ్ చేయిస్తే అసలు వీళ్ళ ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, వీళ్ళల్లో ఎందుకు అవాంఛిత రోమాలు వస్తున్నాయి ఇంత చిన్నపిల్లల్లో, ఇంకా డేట్ రాకుండా, ఎందుకంటే డేట్ రాకముందే ఈ చేంజెస్ వస్తాయి పీసీఓడి చేంజెస్ గమనించుకుంటే. సో ఇవి చాలా జాగ్రత్తగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎలోపేషియా, ఓ జుట్టు రాలిపోతూ ఉండడం చిన్నపిల్లల్లో, తర్వాత ఈ హిర్సుటిజం లాగా రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట.